హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ మనం తొమ్మిదవ తరగతి న్యూ టెక్స్ట్ బుక్స్ సిలబస్ అనేది క్రిందటి వీడియోలో చెప్పుకున్నాం అందులో మనం జూన్లో ధర్మబోధ ప్రాచీన పద్యం ఇది కుటుంబ సంబంధాల గురించి తెలియజేసేటువంటి ఇతివృత్తం గల పాఠం రాసింది నన్నయ భట్టు ఈ మనకి మొత్తం ఏడు పాఠాలు అనేవి పద్య భాగంలో ఉన్నాయని చెప్పుకున్నాం ధర్మబోధ చైతన్యం హరివిల్లు ఆత్మకథ స్నేహం తీర్పు మాట మహిమ మాట మహిమ వరకు ఏడు పాఠాలు పద్య భాగం గద్య భాగంలో ఏడు పాఠాలు మొత్తం మనకి పద్నాలుగు పాఠాలు ఇల్లలకగానే రంగస్థలం ప్రియమైన నాన్నకు ఆశావాది ఏ దేశమేగినా నా చదువు ఆకుపచ్చ శోకం ఇవి మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ చుక్క గుర్తు హెచ్ అనే గుర్తు ఉంది కదా ఈ పద్యాలను మాత్రం కంఠస్థం చేయాలి ప్రతి పాఠం చివర పద్య మధురిమ శీర్షికలో ఇచ్చినటువంటి పద్యాలను మీరు కంఠస్థం చేయవలసి ఉంటుంది సంస్కృతం కాంపోజిట్ కోర్సుగా చదివేవారు ఉపవాచకం మినహా అన్ని పాఠ్యాంశాలు వీళ్ళు చదవలసి ఉంటుంది అయితే ఈరోజు మనం ఈ యొక్క పద్య భాగంలో ఉండేటువంటి ఏడు పాఠాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా గద్య భాగాలు ఉండేటువంటి ఏడు పాఠాలు తెలుసుకున్నాం ఇప్పుడు భాగం మనం ఒకటో పాఠం ఎలా ఉంది కొత్త టెక్స్ట్ బుక్ అనేది ముందుగా చూద్దాం అందరు కూడా కామెంట్ చేస్తున్నారు త్వరగా పీడిఎఫ్ వస్తే పాఠ్యాంశాలు పెట్టండి అని మీరు ఈ వేసవ సెలవుల్లో చూసుకోండి నేను అన్ని పాఠ్యాంశాలు కూడా ఉంచుతాను ఇప్పుడు గద్య భాగంలో మొదటి పాఠం చూసుకుందాం ఇల్లలకగానే అనేటువంటి ఈ పాఠాన్ని మనం చూస్తే అసలు న్యూ టెస్ట్ బుక్ అనేది చాలా చక్కగా ఉంది ఇది గద్య భాగంలో మొదటి పాఠం ఇల్లలకగానే మూల గ్రంథం వచ్చి సత్యవతి కథలు రచయిత్రి పి సత్యవతి ఇక్కడ చదవండి చర్చించండి అని అమ్మ జేజీ అని ఇచ్చేసి ఇక్కడ మనకి బొమ్మలు చాలా చక్కగా ఇచ్చున్నారు అదేవిధంగా ఇటువైపు పేరా ఈ పేరా మనం చదవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ పిల్లల ఆటలు వాళ్ళ అమ్మమ్మతో ఆటలాడేటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉంది తెలుగు పుస్తకం ఇవి పాఠ్యాంశం ముందుండేటువంటి అంశాలు చదవండి ఆలోచించండి అనేది ఇక్కడ కింద ప్రశ్నలు అది అయిపోయిన తర్వాత మనకి ప్రశ్నలు అనేవి ఇచ్చున్నారు ఆలోచనాత్మక ప్రశ్నలు అని పై కవితలో హృదయంలో ఎవరు మాట్లాడలేరు ఇలా అయితే ఈ పాఠ్యాంశం తొమ్మిదవ తరగతి విద్యార్థులకి పెట్టుటకు నీకు మొదటి పాఠంగా గద్యంలో ఉంచుటకు తొమ్మిదో తరగతి తెలుగులో కారణం ఏంటి ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి ఆడవాళ్ళు పెళ్ళైపోగానే ఇల్లు చక్కదిద్దడంలో లేనమైపోతారు బరువు బాధ్యతలు వంటింటి కుందేళ్ళైపోతారు వాళ్ళు బరువు బాధ్యతలతో ఇంటి పనులలో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు అభిరుచులకు అటకెక్కిస్తారు అంటే ఇక్కడ వంటింటి కుందేళ్ళు అయిపోతారంటే ఇంకా వంటింటికి వాళ్ళు పరిమితం అయిపోతారు అని అదేవిధంగా ఇంటి పనుల్లో పడి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి కోరికలను కూడా కళ్ళెం వేసుకోవటం అంటే ఆపుకుంటారు అని అభిరుచులను అటకెక్కిస్తారు వాళ్ళ యొక్క అభిరుచులు అనేవి అటకపైకి మనం ఏ విధంగా వస్తువుల్ని పైన ఎక్కిస్తాం అలా వాళ్ళ అభిరుచులను కూడా అటకెక్కిస్తారు అని చెప్తున్నారు భర్త పిల్లలను చూసుకోవడమే భాగ్యం అనుకుంటారు ఆడవాళ్ళు చివరికి తమ అస్తిత్వాన్ని కోల్పోతారు వివాహిత కుటుంబం అండగా నిలిస్తే వారు విజయబావుట ఎగరేస్తారు స్త్రీలు అభిమానం పెంపొందించుకోవాలి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇక ఈ పాఠ్యాంశం ప్రవేశిక చూసుకుంటే వివాహమైన స్త్రీ తన చదువును సృజనాత్మక సృజనాత్మక నైపుణ్యాలను పక్కన పెట్టవలసి వస్తుంది యంత్రంలా విసుగు విరామం లేకుండా పనిచేస్తున్న క్రమంలో తనకు పేరు ఉందన్న సంగతి కూడా ఆమె మర్చిపోతుందన్నమాట ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని ఆత్మ గౌరవాన్ని కోల్పోవడంలోని అనౌచిత్యాన్ని ఈ కథ ద్వారా మీరు ఇల్లలకగానే అనేటువంటి కథ ద్వారా తెలుసుకుంటారు ఇక ప్రక్రియ ఏంటంటే తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలు వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచ్చిన రచనే కథ ప్రస్తుతం కథ కథానిక అనే రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు ఇక రచయిత్రి గురించి చూసుకుంటే సత్యవతి గారు పన్నెండవ తేదీ ఏడో నెల పంతొమ్మిది వందల సంవత్సరం ఇవి జన్మించారు పి సత్యవతి గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టభద్రులయ్యారు ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు ఈమె కథలు నవలలు సాహిత్య సమీక్ష వ్యాసాలు రాశారు అనువాదాలు కూడా చేశారు ఏ ప్రక్రియలో రాసినా స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు డెబ్భై కథలు రచనలు చేశారు సత్యవతి కథలు ఇల్లలకగానే మత్తునగరి మెలుకువ రాగభూపాలం మొదలైన కథా సంపుటాలు పడుచుదనం రైలుబండి గొడుగు ఆ తప్పు నీది కాదు మొదలైన నవలలు కూడా ఈమె రాశారు ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుక్తాయ్ కథలను తెలుగు అనువాదం చేశారు చాసో స్ఫూర్తి చాసో అంటే చాగంటి సోమయాజులు గారి యొక్క స్ఫూర్తి పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాదికి కళారత్న పురస్కారం వంటివి ఎన్నో పొందారు ప్రస్తుత పాఠ్యాంశం సత్యవతి కథలు అనే కథా సంపుటిలోనిది ఇల్లకగానే అనేటువంటి పాఠ్యాంశం ఒకసారి చూద్దాం అసలు ఆ ఇల్లు అలకగానే పాఠ్యాంశం పరిచయం చేయటానికి మాత్రమే నేను కొత్త టెక్స్ట్ బుక్ ఇది మీకు ఎలా ఉంది పాఠం ఏమేమి అంశాలు ఉన్నాయనేవి ఈ వీడియోలో చూపిస్తున్నాను పాఠం అనేది పూర్తిగా మళ్ళీ పార్ట్లో చెప్తాను ఒకసారి టెక్స్ట్ బుక్ కొత్తది కాబట్టి చూడండి ఇల్లలకు కానీ ఇక్కడ అంటే ఇల్లలకు కానీ అనేది ఇల్లాలు ఓ యువత ఎలా ఉండేది చదువు సంధ్యలు అదేవిధంగా అమ్మాయి తెలివితేటలు అదేవిధంగా తర్వాత పెళ్ళైన తర్వాత ఆమె ఎలా ఉండేది చిన్నప్పుడు ఎలా ఉండేది ఇలా మనకి ఈ యొక్క తేడాలు అనేవి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ పాఠ్యాంశంలో జీవితం మూడు అలుకుగుడ్డలు ఆరు ముగ్గు బుట్టలుగా సాగిపోవడం అంటే ఈ ఇలాంటి సామెతలు అనేవి ఇక్కడ ఉన్నాయి భర్త ఇల్లాలి భుజం ఎందుకు తట్టాడు ఇది మనం పాఠ్యాంశం చెప్పుకునేటప్పుడు ఈ ప్రశ్నలకి జవాబులు అనేవి మనం చెప్పుకోవచ్చు మధ్యలో మధ్యలో మనకి ఈ విధంగా ప్రశ్నలు కూడా ఇచ్చున్నారు అనమాట ఈ పాఠ్యాంశం మనకి ఎంతవరకు అర్థమైంది అనే దాని గురించి ఇదంతా కూడా మనకి పాఠ్యాంశంలో భాగమే ఈ విధంగా ప్రశ్నలు అనేవి ప్రతి పేరాకు మనకి ఇచ్చున్నారు చూడండి బొమ్మలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చక్కగా ఉంది టెక్స్ట్ బుక్ తెలుగు తొమ్మిదవ తరగతి ఈ ప్రశ్నలు మాత్రం జాగ్రత్తగా మీకు అర్థమైంది అవగాహన కోసం ఇచ్చున్నారు ఈ విధంగా టెక్స్ట్ బుక్ అనేది గద్యభాగంలో మొదటి పాఠం ఉంది సత్యవతి గారి కథలు అనే పుస్తకం కథాస్రవంతి ఇది తర్వాత ఇవి చేయంలో అవగాహన ప్రతిస్పందనలో కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా గద్యాన్ని ఇచ్చే ప్రశ్నలకి జవాబులు రాయండి అని కింద ప్రశ్నలు ఇచ్చున్నారు ఇది మీకు తర్వాత పవిత్రగతులకు కూడా ఈ విధంగా రాయటం చాలా మంచిది ఈ విధంగా ప్రశ్నలకి జవాబులు అదేవిధంగా ఇంకొక పేరా కూడా ఇచ్చున్నారు ఈ పేరా కూడా కింద ప్రశ్నలు ఇచ్చున్నారు ఈ ప్రశ్నలకి జవాబులు ఈ పేరాలోనే ఉంటాయి మనం దీన్ని వివరించుకునే నేపథ్యంలో వీటి గురించి చూద్దాం మొదటగా మనకి తొలిసారి టెక్స్ట్ బుక్ వచ్చింది కాబట్టి టెక్స్ట్ బుక్లో మొదటి పాఠం ఏమేమి ఉన్నాయో మనం మొదట చూసుకుందాం ఈ విధంగా అవగాహన ప్రతిస్పందన తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత లో ప్రశ్నలు మూడు చిన్న ప్రశ్నలు అనేవి నాలుగైదు వాక్యాల జవాబులు అదేవిధంగా పెద్ద ప్రశ్నలు అనేవి ఒక మూడు ఇచ్చారు తర్వాత భాషాంశాలు పదజాలం అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది అర్థాలు సొంత వాక్యాలు అర్థాలు రాసి సొంత వాక్యంలో ప్రయోగించటం అదేవిధంగా సమానార్థక పాదాలు పర్యాయ పదాలు అనేవి ఇచ్చి ఉన్నారు తర్వాత ప్రకృతి వికృతులు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు పదో తరగతి వరకు కూడా ప్రకృతి వికృతులను జత చేయండి అని ఇచ్చారు ఇప్పుడు గౌరవం 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 అంటే ప్రకృతి గౌరవం అంటే వికృతి అదేవిధంగా భాష భాష ఆశ్చర్యం అచ్చరువు ప్రాణము ప్యానము బ్రతుకు బతుకు ఈ విధంగా మనం ప్రకృతి వికృతులకి ఈ పట్టికులో రాయాల్సి ఉంటుంది ఇక వాక్యాలు అనేవి ఇచ్చి సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మార్చటం అదేవిధంగా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయడం వ్యాకరణ అంశాల్లో మనకి విడదీసి సంధి పేరు రాయటం కూరగాయలు ఊరు పల్లెలు తల్లిదండ్రులు కొలువు చేసి ఇక్కడ వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే నీవు ప్లస్ డక్కరేవి నీవు డక్కరి ఇలా మనకి ఈ కలిపి రాసేవేవి ఇచ్చి ఉన్నారనమాట సందుల్లో అదేవిధంగా సమాసాలు సమాసాల్లో కూడా పట్టికలాగా ఇచ్చి ఉన్నారు ఇక్కడ సమాస పదం ఇచ్చి చదువు సంధ్యలు విగ్రహవాక్యం సమాసం పేరు ద్వంద్వ సమాసం అని ఇచ్చి ఉన్నారు తర్వాత విగ్రహవాక్యం మూడైన ముళ్ళు మూడు ముళ్ళు అని మనం సమాస పదం రాయాల్సి ఉంటుంది ద్విగు సమాసం ఇలా మనకి అశాంతి నైనితత్పురుష సమాసం ఇచ్చి ఉన్నారు పాతవైన కాగితాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నా యొక్క చరిత్ర అని ఇచ్చారు ఇక్కడ విగ్రహవాక్యం ఇది నా చరిత్ర సమాస పదం సమాసం పేరు తత్పురుషం అని మనం రాయాల్సి ఉంటుంది ఇక ప్రాజెక్ట్ పని ఒకసారి చూసుకుందాం ఉదయం నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు మీ అమ్మ చేసే పనులను పరిశీలించి జాబితా రాయండి అలుపు సులుపు లేకుండా ఆమె చేస్తున్న పనులను విశ్లేషిస్తూ నివేదిక రాసి తరగతి గదిలో ప్రదర్శించండి అని ఇచ్చున్నారు ప్రాజెక్ట్ పని ఈ గద్య భాగానికి ఇక పద్య మాధురమా మనం పాఠ్యాంశాలు పరిచయం అప్పుడు చెప్పున్నాం కదా అది ఆరంభంపరు శార్ద శారదల పద్యం ఇది ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విజ్ఞ నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధములు జగింపరు ప్రజ్ఞానిదుల్గావునన్ ఇది భర్తృహరి సుభాషితాల్లోనిది ఏనుగు లక్ష్మణ కవి గారు రాసింది భావం ఏంటంటే నీచులైన వారు ఆటంకాలు వస్తాయనే భయంతో తాము చేయాలనుకున్న పనిని అసలు ప్రారంభించరు ఆటంకాలు ఎదురైతే మొదలుపెట్టిన పనిని సగంలోనే వదిలేసేవారు మద్యములు ప్రజ్ఞానిధులైన ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగిన ధైర్యంతో కూడిన గొప్ప ఉత్సాహంతో ప్రారంభించిన పనులను పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఇది మనకి ఈ యొక్క పాఠ్యాంశం పూర్తి అయిందనమాట ఈ పద్యంతో కాబట్టి ఇది మనకి తొమ్మిదవ తరగతి గద్య భాగంలో తెలుగు మొదటి పాఠం ఈ విధంగా ఉంటుంది దీన్ని పూర్తిగా మీకు ఇప్పుడు పరిచయం చేయటానికి కొత్త తెలుగు వాచికం మీకు ఎలా ఉంటుంది అనేది పాఠం ఎలాంటిది అనేది చెప్పాను దీని గురించి పూర్తిగా మనం పాఠ్యాంశం పార్ట్ వన్లో పార్ట్ టూలో చెప్పుకుందాం థ్యాంక్ యూ నచ్చితే నా వీడియో లైక్ చేస్తారని కోరుకుంటూ మీ మురళి